మల్లు రవి గారు గత 4 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ఎంపీగా ఉన్నప్పుడే లీ మెరిడియన్లో నేను పెట్టిన గ్లోబల్ పీస్ సమిట్కి వచ్చాను. అలాగే 2008 మరలా పీస్ ఇన్ ద కంట్రీ డిస్కస్ చేయడానికి తాజ్ కృష్ణ రావడం, అలాగే సెప్టెంబర్ అక్టోబర్లో గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్కి కాంగ్రెస్ నుండి మల్లు రవి గారు, అలాగే గ్లోబల్ పీస్ సమిట్ హైదరాబాద్లో జరగడం కొంత మళ్ళీ నవంబర్ 8-9 నన్ను ఢిల్లీకి పిలిస్తే మినిస్టర్స్, అక్కడ మోదీ గారు, అమిత్ షా గారు, గోపాల గారు డిస్కషన్ జరిగింది. హైదరాబాద్లోనే పెట్టాలి ఈ సమిట్ అని నా పోరాటం. ఎందుకు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అక్కడ 8 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ 5 లక్షల కోట్లు అప్పై ఎకనామిక్గా టోటల్ వీక్ అయిపోయిన సంగతి మీకు తెలుసు. అన్ని విధాల దేశాన్ని వీక్ చేసిన నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని మీరు ఎందుకు కలుస్తున్నారని అందరూ ప్రశ్న. ఇప్పటికైనా లాస్ట్ హోప్ మనకు ఉండాలి, సెక్యులరిజమే ఉండాలి, ఆర్ఎస్ఎస్ ఎక్స్ట్రీమిస్ట్ అజెండా ఉండకూడదనే నవంబర్ 8, 9, 10 కూడా నా డిస్కషన్. అందులో నేను ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన తెలంగాణలో, వేలు కోట్లు ఖర్చు పెట్టి, చూడండి రాజగోపాల్ రెడ్డి గారికి 18,000 కోట్లు ఆఫర్ ఇచ్చినట్టు, కంపెనీస్ పెట్టినట్టు ఆయన ఒప్పుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరారు. ఇలాగ మరి డీకే అరుణ, విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు చేరుతున్నారు? ఒకటి మాత్రం నేను సూటిగా చెప్తున్నాను, ఆర్ఎస్ఎస్ బీజేపీ అజెండాని మన తెలుగు రాష్ట్రాల్లో నెరవేర్చనీయము. వారి అజెండా ఏంటి? ఒక హిందూ, పీస్ లవింగ్ హిందూ ఉండకూడదు, అందరూ ఎక్స్ట్రీమిస్ట్ అవ్వాలని. దాదాపు 100 కోట్ల హిందువుల్లో 1 or 2 crore ఎక్స్ట్రీమిస్ట్, 99% శాంతి కోరుకునేవారు కదా. వాళ్ళు ఎక్కడ పంపిస్తాం? నేపాల్ పంపిస్తామా? హిందుత్వ కంటే